మన బతుకమ్మ మన సంస్కృతి తెలంగాణంటి ఆడబిడ్డోలే ముస్తాబై ఇంటింటి సంబురమై తెలంగాణ తల్లి ఒడిలో తీరొక్క పువ్వులతో విరబూసిన పువ్వు బతుకమ్మ బతుకమ్మలోని తీరొక్క పువ్వుల్లో ఓ పువ్వులే తెలంగాణంటి తీరొక్క సంబురాలోని ఓ సంబురమే ఈ చిత్రం ఇంకేనె అల్కుబుతే చేసినగంతే నర్సదన బిడ్డం తోల్కొచ్చినవా ఇయలమి అన్నవై తోల్కతనన్నడే బటల్ గిటగొన్నవా ఆ మొన్న గిడంగట్ల ఉన్న చూడు నేను గాసిరనే కట్టుకుంటా భుజవం తోల్కొచ్చిన తర్వాత ముందుగానే చెప్పినా దానికి నచ్చిన సీరనే అది కొనుకుంటేనే ఒక సిద్ధం గెట్లైతేంది గాని వదిన బటల్ పెట్టుడైతే మరొకుండ్రి మర్సుడు ఎందుకు మర్తరు గాని ఎల్లిన కాలికి పెట్టుండ్రి ఎందుల్లా ఒకతే ఆడబిడ్డాయే కొత్తగా పెండాయే పెట్టకుంటే ఎట్లుంటది ఎల్లినా ఎల్లకుండా పెట్టుడు పెట్టుడే ఏందే సరగా అట్లా మాట్లాడబడుతువి ఉతసతులతోనే పంపుతారాయే పండక్కి పిలిచి ఏమో స్థితిలో మాట్లాడబడుతువి తెల్లారంగానే ఆట కావాలి ఇంకి ఏడాట పెట్టిండో ఏమో నీళ్ళు మసలు పోవట్టే భువన్న అండుతును బోర్ మైగా ఆ అమ్మ ఒత్తుననే తెల్లరంగన తిరుగు నేర్చిన వెంద్రా నీళ్ళు కాగినాయి తానని చెప్పన్నాడు ఆ సెత్త సెత్త అమ్మా ఇయాల బాబ్ బట్టలు తెత్తడాయే బువైందాయ్ ఆ జరసపైతే అయిపోయా ఎవలన పైసలు ఇచ్చినరా అయ్యా ఏడనే ఎవ్వళ్ళు అడిగినా పండుగే అంటురు గా దురగారి దగ్గరికి పోయి అడిగత్తా మా అయ్యగాడు మొన్నటి సంధి బట్టలు బట్టలు అని కలవరిస్తాడు ఆనందం అన్న పట్టుకురా తేనాయ్ ఈ పండుగ పూట తోటోళ్లతో కొత్త బట్టలు వేసుకుంటే ఆని పానం మీద సంబరపడుతుంది ఈ ఏడు కొట్టే ఆనను చక్కగా ఉట్టకపాయే ఆలనీళ్ళని అప్పటికి మందులేస్తే కాలం దప్పికొట్టిన ఆనకు శేని మునిగిపాయే ఈ ఏడు దరిద్రం దుట్టుకున్నట్టుందే ఏమోనయ్యా ఎట్లెల్ల దిశలో ఏమో మందందరు బిడ్డకు బట్టలు పెట్టుకుంటే ఏమనుకుంటారు నేనుండగా నీకెందుకే రంది ఎట్లను అట్లా ఎల్లదిద్దాం తీయి ఏం రాజానా జోర్దార్ తయారైనావు ఏడిగిపోతున్నావే పండక్కి బుజ్జిని తీసుకురాడనుకుంటున్నా మంచిది మంచిది పైలంగా పోయిరా దండాలు దొరా ఏం సంగతి రాజా అంత మంచిదేనా అంత మంచి దొరా ఈ పండక్కి 5000 అప్పు కావాలి దొరా ముందే పట్టుకుపోతీగా అవి పంట పొలానికి మందేయడానికి సరిపోయినాయి దొరా బిడ్డ పండుగ కొత్త దొరా బట్టలు పెట్టాలి బాంచ నిన్నే నమ్ముకుని వచ్చిన దొరా పంట చేతికి రాగానే ఇస్తా దొరా
అమ్మా ఏంరా ఇలా బాబ్ బట్టలు తెత్తడాయే తెత్తడు తీరా చెప్పిన రాంగదెమ్మని గట్లగాదే ఎవరన్నా పైసలు ఇస్తే తెస్తానేగా ఉన్నోళ్ళు లేనోళ్ళు అందరూ కలిసి చేసుకునే పండుగరా ఇది ఆకాశ పండుగ నుంచి మొదలు పెడితే సంక్రాంతి పండుగ దాకా మనకున్న పండుగలల్లా పెద్ద పండుగే ఇది అప్పో సప్పో చేసి ఎలా తీసుకుంటాం కాని ఉత్తగిడిచిపెట్టాం నీకు తెత్తడు అక్కకు తెత్తడు అందరికీ తెత్తడు ఆకాశ పండుగ అంటే ఏందే ఏంటంటే సకినాలు గారెలు కారపూస చేసుకుంటాం చూడు గప్పుడు గదే మనకు ముదుగాలచ్చే పండుగ ఆటెంకచ్చ పండుగ అంటే గిబత్కమ్మ పెత్రామాస నాడు మొదలైతుంది పెత్రామాస నాడు పెద్దలకు బియ్యం పెడతారు అంటే మొన్న తాతకు బాపమ్మకు వాళ్ళ పేరు మీద పంతులకు బియ్యం ఇచ్చిన చూడు గదే పెద్దలకు బియ్యం ఇచ్చుడు గా పెత్రామాసకే బతుకమ్మ మొదలైతుంది గప్పటి చంది తొమ్మిదొద్దులు చిన్న బతుకమ్మలు పేర్చి ఆడతారు తొమ్మిది నాడు పెద్ద బతుకమ్మ తంగిడి పువ్వు గునుక పువ్వు పట్టుకుచ్చులు కట్ల పూలు గిట్ల మస్తు తీర్ల పూలను తెచ్చి బతుకమ్మను పేర్చి గా బతుకమ్మల గౌరమ్మను పూజించి ఇంటికి తల్లిగా పెద్ద బతుకమ్మను ఇంటికి ఆడబిడ్డగా చిన్న బతుకమ్మను పెట్టి అందరు కలిసి ఆడుకుంటారు అమ్మా సద్దులంటే ఏందే సద్దులంటే బియ్య పిండి మక్క పిండి పల్లీల పిండి పెసర పిండి నువ్వు పిండి గిట్లా ఈ పిండిని ముద్దలు చేసి ఆ వీట్లను సర్దిగట్టి బతుకమ్మతో తీసుకుపోయి సద్దులు పంచుకుంటే మన ఇంటి సంబరాలు పంచుకున్నట్టే అక్కచ్చింది తమ్ముడు పాను బాగుందమ్మా మంచిగానే ఉంది అల్లుడు మంచుకున్నాడా మంచిగానే ఉన్నాడు ఉయ్యాల పాట అక్కా జల్లెల్ల ఆనందాల తోట ఊరంతా ఉయ్యాల పాట పూలు గుమ్మడి పూలు తామర పూలు నిన్ను కొలిచి పూలు గుమ్మడి పూలు తామర పూలు తీర్చి నిన్ను పరిచేము మా బతుకమ్మ మళ్ళీ
ఆడుకుందాం బతుకమ్మ ఆట, పాడుకుందాం బతుకమ్మ పాట, చూపుదాం ముందు తరాలకు మన బతుకమ్మ బాటా.